కర్నూలు జిల్లాలో మూడవ విడత వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని తెలిపారు ఆయన. ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు నాడు నేడు శ్రీకారం చుట్టామన్నారు. పేదవారికి వైద్యాన్ని చేరువ చేసేందుకు ఈ ప్రయత్నించామని, అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువేనని వ్యాఖ్యానించారు. ఇక ఇలాంటి మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు లాంటి వాళ్ళు వారవలేక ఉంటున్నారని ధ్వజమెత్తారు. అన్ని రోగాలకు చికిత్సలు ఉన్నా కడుపు మంటకి ప్రపంచంలో ఎక్కడ చికిత్స లేదని ఎద్దేవా చేశారు. అవ్వ తాతల విషయంలోనూ ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నాను అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అని, చాలా గర్వంగా కూడా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే అవ్వ తాతల విషయంలో ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి భావించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. అటువంటి అవ్వ తాతలకు ఈరోజు మంచి చేసే అడుగులు వేయగలుగుతా ఉన్నాను అనే అనడానికి ఇది నాకు దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు చేయబోయే కార్యక్రమాలలో రెండు పథకాలు ఇక్కడి నుంచి ప్రారంభించడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో మొదటిది హాస్పిటల్లో రూపురేఖలు మార్చే కార్యక్రమం. ఇంతకుముందు గవర్నమెంట్ బడులు రూపురేఖలు మార్చడానికి ఇంతకుముందు నాడు నేడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా రూపురేఖలు మార్చే కార్యక్రమానికి నాడు నేడు కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా రూపురేఖలు మార్చేందుకు, కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం కూడా తీసుకుని విధంగా మీ సమీపంలోనే ఆసుపత్రులన్నీ కూడా మార్చేందుకు, కొత్త ఆసుపత్రులను నిర్మించేందుకు ఆరోగ్య రంగంలో నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం ఇక్కడి నుంచి చుడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. పేదలు వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా నేషనల్ స్టాండర్డ్స్కు తీర్చిదిద్దే కార్యక్రమం ఇది మొదటిది. మొదటి కార్యక్రమం ఇక్కడి నుంచి నేను ప్రారంభిస్తా ఉన్నాను. ఇక రెండవ కార్యక్రమం అవ్వ తాతల కోసం వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం రెండవది ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. నాకెంతో ఇష్టమైన అవ్వ తాతల కొరకు ప్రత్యేకంగా మూడో దశ కంటి వెలుగును ఈరోజు నుంచి ప్రారంభిస్తాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా ఐపీహెచ్ఎస్ అంటే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు తీసుకువస్తాం. అంటే ఆసుపత్రుల నిర్వహణకు భారత అత్యున్నత ప్రమాణాల స్థాయికి తీసుకువస్తాం. గ్రామాలలో ఉండే ఆసుపత్రులు దగ్గర నుంచి మొదలు పెడితే బోధనాసుపత్రుల వరకు మొత్తం అన్నింటినీ కూడా మూడు దశల్లో మూడు సంవత్సరాలలో పూర్తిగా మార్చబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. ప్రతి హాస్పిటల్లో సబ్ సెంటర్ దగ్గర నుంచి పిహెచ్సి సెంటర్, పిహెచ్సి నుంచి ఏరియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ఏరియా హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి టీచింగ్ హాస్పిటల్, అన్నింటినీ కూడా ఇవాళ ఈ హాస్పిటల్లన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి ఫోటోలు తీస్తున్నాం. ఆ ఫోటోలు మీ కంటికి కనిపించేట్టుగా పెడతా ఉన్నాము. ఆ తర్వాత మూడేళ్లలో ఈ హాస్పిటల్లన్నింటినీ కూడా రూపురేఖలన్నీ కూడా మార్పు చేసి మళ్ళీ ఈ ఫోటోలు మీ అందరికీ కూడా చూపించే కార్యక్రమానికి శ్రీకారం ఇక్కడి నుంచి చుడతా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నాను. దీనికోసం ఏకంగా 15,337 కోట్ల రూపాయలతో పనులు ఇక్కడి నుంచి నేను చేయబోతా ఉన్నాను అని చెప్పి గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మూడేళ్లలో నాడు నేడు తర్వాత ఎలా ఉన్నాయో అన్ని ఫోటోలతో సహా డిస్ప్లే చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో నాడు నేడుకు సంబంధించిన కార్యక్రమం మొదటి దశను
ఇక్కడ నుంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. మొదటి దశలో 7458 సబ్ సెంటర్లలో నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. వీటిలో భాగంగా 4906 కొత్త భవనాలను నిర్మిస్తా ఉన్నాం, కొత్త పర్మనెంట్ హాస్పిటల్ను తీసుకొస్తా ఉన్నాం. మిగిలిన 2552 సబ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో, మొత్తంగా 7558 సబ్ సెంటర్లలో ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి రూపురేఖలు మార్చడం కోసం అక్షరాల 1129 కోట్ల రూపాయలు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.